ఎవరికీ తెలియదు ఈ అపరిచిత వ్యక్తి ఎవరని. గుడిమెట్ల మీద నిస్సహాయంగా ఆ బిచ్చగాళ్ల పక్కన ఎందుకు కూర్చున్నాడు? అతని మొహం అతను ఉన్న పరిస్థితిని దాటి మరేదో కథ చెబుతోంది. కాని విచిత్రంగా తలుకులీనుతున్న ఒక ఖరీదైన కారులో వచ్చిన వ్యక్తి ఇతని ముందు చేతులు జోడించి తన కూతురుని పెళ్లి చేసుకోవాలని అర్థించాడు. ఆ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్నవాళ్లంతా సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యారు. నగరంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ గా పేరుగాంచిన ఆ వ్యక్తి ఒక బిచ్చగాడిని అల్లుడిగా ఎందుకు చేసుకోవాలని అనుకుంటున్నాడు? అసలెవరి అపరిచితుడు? కొన్ని రోజుల తర్వాత చూడగానే అత్యంత లగ్జరీగా కనిపించే ఆ బంగ్లాలో అఖిల తల్లి అయిన శైలజ, ఆమె స్నేహితులు మాట్లాడుకుంటూ ఉన్నారు. శైలజ స్నేహితురాలు తన భర్త గురించి చెబుతూ, "మొన్నే మా 20th మ్యారేజ్ యానివర్సరీ జరిగింది. మా ఆయన 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాడు" అంటుంది. మరో స్నేహితురాలు మాట్లాడుతూ, "నా కుమార్తె బర్త్డే సందర్భంగా మా అల్లుడు కూతురు మొన్నే US హాలిడే ట్రిప్ను ముగించుకుని వచ్చారు. బర్త్డే గిఫ్ట్గా 5 లక్షల విలువైన వజ్రాల ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు" అంటుంది. అదే సమయంలో శైలజ మాట్లాడుతూ, "హా, మా అల్లుడు ఉన్నాడు, ఇంట్లో పనో" అంటుండగా అదే సమయంలో అక్కడికి వచ్చిన అఖిల కవర్ చేస్తూ, "మా ఆయన మొన్నే లండన్ వెళ్లాడు. నాకోసం జిమ్మీ చూ శాండిల్స్ తీసుకురాబోతున్నాడు. తెలుసుగా, వాటి కాస్ట్ మినిమం 20 లాక్స్ ఉంటుంది" అని చిరునవ్వు నవ్వింది. అక్కడున్న అందరూ "ఓ" అంటూ అఖిల వైపు చూశారు. అప్పుడే అక్కడికి సాగర్ కూరగాయల బ్యాగ్తో వచ్చాడు. సాగర్ ఈ మాటలు వినడం అఖిలకి సిగ్గుతో చిన్నబోయినట్టు అనిపించింది. శైలజ సాగర్ని ఒక పనోడిలా ఉద్దేశిస్తూ, "హేయ్, ఏంటి లేటైంది? త్వరగా వెళ్ళు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి" అనడంతో సాగర్ సైలెంట్గా వంటగదిలోకి వెళ్ళిపోయాడు. శైలజ వెటకారంగా, "అవునవును, మా అల్లుడు లండన్లో చాలా బిజీ" అంటుంది అఖిలని చూస్తూ. అఖిలకి తన భర్త ఒక పనికిరాని వ్యక్తి అని, తన ఇంట్లోనే ఒక పనోడిలా బతుకుతున్నాడు అని చెప్పుకోవడం ఇష్టంలేదు. అది వింటూ సాగర్ ముభావంగా వంటగదిలోకి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అతడు తన అత్త శైలజ మాటలకు అలవాటు పడిపోయాడు. దానికి కారణం తన భార్యంటే ప్రేమ, ఇంకా తాను ఒక అజ్ఞాతవాసంలో ఉన్నాడనే భావన కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే సాగర్ సెల్ రింగ్ అవుతుంది. అవతలి నుండి, "నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా, ఒకసారి వస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడాలి" అన్నాడు. దానికి సాగర్ వెటకారంగా, "నా అకౌంట్లో 500 ఉండాలి, అవేమైనా ఛార్జీల కింద పట్టుకున్నారా?" అన్నాడు. అవతలి వ్యక్తి, "సార్, మీరు వస్తారా రారా?" అనగానే సాగర్ చాలా క్యాజువల్గా, "ఆ 500 ఎలా ఖర్చు పెట్టాలని 2 నెలలుగా వెయిట్ చేస్తున్నా" అన్నాడు. అవతలి వ్యక్తి కొంచెం కమాండింగ్గా, "ఇల్లీగల్ అకౌంట్లా ఉంది, ఒకసారి మీరు బ్యాంకుకి రావాలి" అన్నాడు. "అయితే మీరు ఏదో రాంగ్ నెంబర్కి కాల్ చేసినట్టున్నారు" అని ఫోన్ పెట్టేశాడు సాగర్. ఇల్లు తుడుస్తున్న సాగర్కి మళ్లీ కాల్ వస్తుంది. అసహనంగా, "ఎవడ్రా వీడు" అనుకుంటూ ఫోన్ తీశాడు. అది తన బాబాయి వైభవ్ నంబర్. "అసలే చిరాగ్గా ఉంది, సడన్గా ఎందుకు గుర్తుకొచ్చానో" అని అనుకుంటూ ఫోన్ పక్కన పడేశాడు. సాగర్కు 3 ఏళ్ల క్రితం తన కుటుంబంలో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. తను వసుధా గ్రూప్లో ఇన్వెస్ట్ చేయడంతో తాతయ్య శరత్చంద్ర ఆగ్రహంతో ఊగిపోయారు. "ఓ చెత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశావని, డబ్బులు మొత్తం నాశనం చేశావని, ఏమాత్రం తెలివి లేకుండా చేసిన ఈ పనికి ప్రతిఫలంగా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కదంటాడు తాతయ్య. చిన్నప్పటినుండి ఇంతే, డబ్బుకే ప్రాధాన్యత ఇస్తాడు. నాకు మిగిలిన కుటుంబమే వీళ్ళు కదా, అలాంటిది కేవలం డబ్బుకోసమే నన్ను వదిలేసుకోవడానికి సిద్ధపడ్డారు. తాతయ్య మనుషుల కంటే డబ్బే ముఖ్యమన్నట్టుగా ఇల్లు వదిలి వెళ్లిపోవాలని ఆజ్ఞాపిస్తాడు." అఖిల తన స్నేహితురాలు రజితతో ఫోన్లో మాట్లాడుతుండగా సాగర్ కాఫీ తీసుకువచ్చాడు. కాఫీ అందుకుంటూ, "రాజీ, నా కంపెనీలో ఒక చిన్న మిస్టేక్ వల్ల కంపెన్సేషన్ కింద 40 కోట్లు కట్టాలి. కంపెనీ మునిగిపోయే స్థితికి వచ్చింది. మల్హోత్రా కంపెనీ చైర్మన్ రానాతో ఈరోజు మీటింగ్ ఉంది. అది సెట్ అయితే తప్ప నా కంపెనీ బయటపడలేదు" అని మాట్లాడుతుండగా, "అఖిల, నాకు అర్జెంటు పని పడింది. నీ కార్ తీసుకెళ్తున్నా, ఈరోజు నువ్వు టాక్సీలో ఆఫీస్కు వెళ్ళు" అని చెప్పి వెళ్ళిపోతుంది అఖిల తల్లి శైలజ. ఆ పక్కనే ఉండి ఆ మాటలు విన్న సాగర్కు తన బైక్తో ఈరోజు జాలీగా వెళ్ళొచ్చు అని ఆలోచన వచ్చేలోపే సాగర్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ చూసిన సాగర్, "ఈయనేంటి ఆగకుండా ఫోన్ చేస్తున్నాడు" అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి, "ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి" అని అడుగుతాడు చిరాకుగా. "సాగర్, నీతో అర్జెంటుగా మాట్లాడాలరా" అంటాడు వైభవ్. దానికి వెటకారంగా సాగర్, "ఆయన బికారిగాన్ని, నాతో మీకేం పని ఉంటుంది" అంటాడు. "అలా వెటకారంగా మాట్లాడకు సాగర్, ప్లీజ్ ఒక్కసారి నిన్ను కలవాలిరా" అంటాడు. "సరే, రేపు కలుస్తాను" అని ఫోన్ పెట్టేశాడు సాగర్.
గత 3 సంవత్సరాలు బతికి ఉన్నాడో లేదో కనీసం పట్టించుకొని సాగర్ కుటుంబం ఎందుకు మళ్లీ సాగరిని కలవాలి అనుకుంటోంది? గతం వెంటాడుతున్న సాగర్ ఎవరో అఖిల కుటుంబానికి తెలుస్తుందా? వీటన్నిటికీ సమాధానం కావాలంటే వినండి పాకెట్ ఎఫ్ఎం.